ఎంత అనర్థానికి దారితీస్తుందో చెప్పే మరో ఘోర ప్రమాదం ఇది. ప్రమాద ధాటికి కారు సగభాగం పూర్తిగా నుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ శ్రీశైలం హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. రామ్నుంతల శివార్లో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ బస్సు హ్యుందాయ్ i20 కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హైదరాబాద్ లోని ఖర్మన్ ఘాట్ కు చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, మేఘావత్ నిఖిల్, బుర్ర మణిదీప్ గా గుర్తించారు. కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు జేసీబీ సహాయంతో వెలికి తీశారు. అంతలా కారు నుజ్జైంది. కారు నడుపుతున్న వారు తప్పే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎడమ చేతి వైపు వెళ్లాల్సిన కారు కుడి చేతి వైపు వెళ్లి బస్సును ఢీకొట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రమాద ధాటికి బస్సు కారు రోడ్డు పక్కకి దూసుకుపోయి కరెంట్ పోల్ని కూడా ఢీకొట్టాయి. కారు విపరీతమైన వేగంతో వెళ్లటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.